క్వశ్చన్ నెంబర్ చైనా యాత్రికుడు ఫా హియాన్ ఎవరి సమయంలో భారతదేశానికి వచ్చారు ఆప్షన్ ఏ బాబర్ ఆప్షన్ బి టిప్పు సుల్తాన్ ఆప్షన్ సి శ్రీకృష్ణ దేవరాయలు ఆప్షన్ డి విక్రమాదిత్య ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విక్రమాదిత్య ఫాహ్యాన్ చైనా దేశానికి చెందిన ఒక బౌద్ధ యాత్రికుడు త్రీ నైన్టీ నైన్ ఫోర్ సంవత్సరాల మధ్యలో కొన్ని బౌద్ధ గ్రంథాలను సేకరించడం కోసం చంద్రగుప్తుని కాలంలో భారతదేశం శ్రీలంక నేపాల్ దేశాలను సందర్శించాడు తన యాత్రా విశేషాలన్నీ ఒక పుస్తకంలో పొందుపరిచాడు ఆ పుస్తకంలో తన అనుభవాలను ఆనాటి స్థితిగతులను సంస్కృతులను గ్రంథస్థం చేశాడు నాలుగు వందల రెండులో ఇతని రాకతో భారతదేశ చైనా సంబంధాలు ప్రారంభమయ్యాయి ఈయన రచనల ద్వారా మొట్టమొదటి బౌద్ధమతం గురించి ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది చైనాకు తిరిగి వెళ్లి తాను సేకరించిన అనేక సంస్కృత బౌద్ధ గ్రంథాలను చైనీస్ భాషలోకి తర్జుమా చేశాడు ఫాహ్యాన్ చారిత్రకంగా రెండు రకాలుగా సుప్రసిద్ధుడు ఒకటి తన ప్రయాణ విశేషాలతో కూడిన పుస్తకాల ద్వారా భారతదేశంలో ముస్లిం దండయాత్రలకు మునుపు విలసిల్లిన బౌద్ధ సాంప్రదాయాన్ని తన విస్తృతమైన వర్ణనల ద్వారా ప్రపంచానికి అందించాడు రెండవది బౌద్ధల పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా చైనాలో బౌద్ధాన్ని బలపరిచాడు భారతదేశంలో పది సంవత్సరాల పాటు అనేక బౌద్ధ గ్రంథాలను అభ్యసించిన ఫాహ్యాన్ వాటి నకలు ప్రతులను చైనాకు తీసుకువెళ్లడమే కాకుండా వాటిని చైనీస్లోకి తర్జుమా చేశాడు క్వశ్చన్ నెంబర్ టూ ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మరియు రాజ్ కపూర్ల మధ్య సంబంధం ఏమిటి ఆప్షన్ ఏ తండ్రి కొడుకు ఆప్షన్ బి అన్నా తమ్ముడు ఆప్షన్ సి బావమరిది ఆప్షన్ డి మామ అల్లుడు ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తండ్రి కొడుకు హిందీ సినిమా ప్రముఖ షో మ్యాన్ గా పేరొందిన రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ నైన్టీన్ సిక్స్ నవంబర్ త్రీన నయల్పూర్ లో జన్మించారు పృథ్వీరాజ్ తండ్రి బేష్వర్ నాథ్ కపూర్ ఇండియన్ ఇంపీరియల్ పోలీసులో పోలీస్ అధికారిగా పనిచేశారని పృథ్వీరాజుకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టమని చెబుతారు లైల్ఫూర్ ఫిషాఫూర్లలో థియేటర్లలో తన నటన రంగప్రవేశం చేసి ఆ తర్వాత సూపర్ హిట్ గా నిలిచింది కేవలం హిట్ మాత్రమే కాదు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లో ముంబైకి మకాం మార్చి ఆ తర్వాత ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో చేరాడు నెంబర్ త్రీ భారతదేశంలోని ఏ రాష్ట్రం టీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి ఒరిస్సా ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి అస్సాం ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అస్సాం జోర్వాట్ పట్టణం ఇండియాలోని అస్సాం రాష్ట్రంలో కలదు ఇక్కడ పండే తేయాకు పంటలు దాని రంగు ఘాటైన సువాసనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి ఈ తోటలు జోర్కాట్లో అత్యంత సుందర దృశ్యాల నడుమ కన్నులు చేస్తూ ఉంటాయి మన దేశంలో అస్సాం రాష్ట్రం అతి పెద్ద తేయాకు ఉత్పత్తి రాష్ట్రంగా పేరు పొందింది చైనా దక్షిణ ప్రాంతం మరియు అస్సాంలు మాత్రమే తమ స్వంత భూమి తేయాకు కలిగి ఉన్నాయి అస్సాంలోని జోర్వాట్లో ప్రతి సంవత్సరం ఒక టీ ఫెస్టివల్ నిర్వహిస్తారు దీనికి వేలాది పర్యాటకులు వచ్చి ఆనందిస్తారు